కోపం విడవమంటే పాము కోపం చందంగా తయారైపోయింది పోలీసుల పరిస్థితి. వాస్తవంగా మొన్న చూసాం, పవన్ కళ్యాణ్ని ఆపాలని ప్రయత్నిస్తే పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళ్తే ఎంత రచ్చ నడిచింది అన్నటువంటిది. అలాగే దాంట్లో ఎవరిని అనాలి బాధ్యులుగా? పవన్ కళ్యాణ్ అనడానికి ఏమైనా ఉంటుందా? వీళ్ళని అనడానికే ఉంటుంది. సహజంగా ప్రభుత్వం తరపున పనిచేయాలి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు గొంతు నొక్కేస్తానంటే ఎవరు ఊరుకుంటారు? తెగింపే ఉంటుంది. అదే సందర్భంలో ప్లానింగ్ లేకపోతే ఏమవుతుంది? విశాఖపట్నంలో జరిగింది అది. పవన్ కళ్యాణ్ టూర్ ఎఫెక్టు ముగ్గురు పోలీస్ అధికారులకి పెద్ద దెబ్బ అయింది. ఆ రోజున రోజా పిఏకి తలకాయ పగిలినటువంటి నేపథ్యంలో సీన్ మారింది. అరెస్టులు, బెయిళ్ళు, ఆ వ్యవహారం ఒక ఎత్తు. ఇప్పుడు వీటిట్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అప్పుడు ఇద్దరు ఇన్స్పెక్టర్ల మీద, సర్కిల్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తే తాజాగా ఏసీపీ మోహన్ రావును సస్పెండ్ చేసింది. డిపార్ట్మెంటల్ విచారణ పూర్తి చేసి దానికి రీజన్ ఏంటంటే, విమానాశ్రయంలో మంత్రుల మీద దాడి ఘటనలో భద్రతా వైఫల్యానికి బాధ్యులు. వాస్తవంగా అక్కడ పోలీస్ వైఫల్యం ఏంటి అంటే, ఖచ్చితంగా మామూలుగా ఒక పక్కన పవన్ కళ్యాణ్ వస్తున్నారు, తన కోసం జనం పెద్ద ఎత్తున వచ్చారు, ఇంకో పక్కన మంత్రులు అక్కడికి వస్తున్నారు, భారీ ఎత్తున పోలీసులను పెట్టుకుని ఆ వాళ్ళందరినీ అభిమానులను అవతలకు పంపించేలా వీళ్ళు ఇటు పక్కకు వచ్చేందుకు తగినటువంటి ఏర్పాటు చేయాలి. వాళ్ళు దిగిన తర్వాత ఆడెవడో రోడ్డు ఎదురుగుండా రెండు పంగ జాపుకుంటూ వచ్చినటువంటి వాడు, వాడి వ్యవహారం తొక్కలు చూపెట్టుకుంటూ వచ్చినోడు, ఇంకొకటి మీద మీదకు వచ్చేస్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళని అసలు దగ్గరికి రానియకూడదు. వాళ్ళని అవతల మీ పని అటు పవన్ కళ్యాణ్ అక్కడ చూసుకోండి అని చెప్పాలి. ఎందుకంటే బయటకు వచ్చేది ఒక దారి, లోపలికి వెళ్ళేది ఒక దారి. బయటకు వచ్చే దారి దగ్గర ఆపాల్సిన వాళ్ళు, లోపలికి వెళ్ళే దారి దగ్గరికి రావడం అంటే ఖచ్చితంగా అది పోలీస్ వైఫల్యమే. అది దాని ఇంపాక్ట్ అయింది. అక్కడ ఆపుదామంటే వాళ్ళు ఆగే కుర్రోళ్ళు కాదు, ఇక్కడ వీళ్ళు ఆగేటువంటి వాళ్ళు కాదు, వీళ్ళని ఆపే పరిస్థితి కాదు. ఆ రోజున ఇంకొకటి, ఆ రోడ్డు మీద వీళ్ళందరూ ఆపేసినటువంటి సందర్భంలో పాసింజర్లు అనేక మంది విమానం ఎక్కకుండా ఆగిపోవాల్సిన పరిస్థితి. వీటన్నిటికీ బాధ్యత అధికారులదైంది. పర్ఫెక్ట్ ప్లానింగ్లు ఉండాల్సి ఉంటుంది, సేమ్ టైం రాజకీయ అవసరాలు చూడాల్సి ఉంటుంది. ఇందులో లోపం ఎవరిది, తప్పెవరిది, పాపం ఎవరిది అంటే ఎవరి లెక్కలదే.